జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు, ఊరూరు తిరిగారు, ప్రతి పల్లెకు వెళ్ళారు. రైతన్నలు పడే కష్టాలు, అక్క చెల్లెమ్మల ఆసరా లేని బ్రతుకులు చూశారు, అవ్వాతాతల వికలాంగుల బాధలు విన్నారు, పిల్లలను చదివించుకోలేని అమ్మ కళ్ళ కన్నీళ్లు తుడిచారు, గూడు లేని నిరుపేద బ్రతుకులు చూసి చలించారు, అనారోగ్యంతో కుంగిపోతున్న వారికి ఓదార్పు అయ్యారు, ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తానన్నారు, జలయజ్ఞం చేపడతానన్నారు, యువతకు ఉపాధి, విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్మెంటు మరియు భోజన వసతి అవసరాలకు నేనున్నా అన్నారు, కాపురాల్లో చిచ్చు పెడుతున్న మద్యం అంతు చూస్తానన్నారు. అలా ప్రతి మనిషి ఆవేదన అర్థం చేసుకుని ఆత్మబంధువయ్యారు. ప్రజల కష్టాలు తీర్చడానికి నవరత్నాల రూపకల్పన చేశారు. ఊరూరా తిరిగి నవరత్నాల సంక్షేమ పథకాలపై ప్రచారం చేశారు. ఎవరూ ఊహించనేలేదు ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించారు. కారణం నవరత్నాలు. రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదం ప్రజల్లోకి దూసుకుపోయింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తన తొలి సంతకాన్ని నవరత్నాల్లో భాగమైన పెన్షన్ పథకంపై పెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో కలెక్టర్ల సమావేశంలో నిరాడంబరంగా మనం పాలకులం కాదు సేవకులం అన్నారు. నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యాలు అని నొక్కి చెప్పారు. మేనిఫెస్టో అనేది ఎన్నికలయ్యాక ఓ మూల చెత్త బుట్టలో పారేసేది కాదని, అది ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ అని మేనిఫెస్టో గొప్పతనాన్ని గుర్తించమన్నారు. ప్రతి కలెక్టర్ దగ్గర, ప్రతి సెక్రటరీ దగ్గర, ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర, ప్రతి మంత్రి దగ్గర మేనిఫెస్టో ఉండాలన్నారు. ఇంతకీ ఆ మేనిఫెస్టోలో ఏముంది? అద్భుత విజయాలు సాధించి పెట్టిన నవరత్నాలు అనే సంక్షేమ పథకాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు జరిగిన మరుక్షణం జగన్ నవరత్నాల అమలుపై దృష్టి పెట్టారు. ఆ నవరత్నాల పథకాల మీద ప్రతి పోటీ పరీక్షల్లో ఎన్నో ప్రశ్నలు రాబోతున్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకునే ప్రతి విద్యార్థి పథకాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈరోజు ఈ వీడియోలో జగన్ నవరత్నాలను ఏ విధంగా ప్రకటించారో, మేనిఫెస్టోలో ఏవని చేర్చారో చూద్దాం. నవరత్నాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నేను మీ శ్రీధర్ జ్యోతుల. మన స్టడీ యూనిక్ ఛానల్ ద్వారా విద్యా ఉద్యోగ విషయాలపై నేను మీకు అవగాహన కల్పిస్తాను. అలాగే మీ ఉద్యోగ సాధనలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి మీకు అవసరమైన వీడియోలు అందిస్తాను. ఈ ఛానల్ కాస్త కొత్తగా ఉపయోగపడేలా ఉండాలని కోరుకుంటూ మీకోసం కష్టపడతాను. మంచి విషయాలతో ప్రతిరోజు మీ ముందుంటాను. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అలాగే చివరి వరకు చూడండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉండాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్లతో నన్ను ప్రోత్సహించి ఆశీర్వదించండి. ఇక నవరత్నాల్లోకి వెళదాం. అధికారంలోకి రాగానే చేపట్టబోయే కొన్ని కార్యక్రమాలను మీ ముందు ఇవాళ ఉంచుతాను. ఇందులో మొట్టమొదటిది, అందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి, ఇవాళ నేను చెప్తా ఉన్నాను, 5 ఎకరాల్లోపున్న రైతులందరికీ, 5 ఎకరాల్లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఏటా 12,500 రూపాయలు, ఏటా 12,500 రూపాయలు, ఒకేసారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. మే నెల ఎందుకు అని అంటే వ్యవసాయానికి రైతు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా నేరుగా రైతుల చేతులకే ఇస్తాం. మే నెలలో ఒకేసారి ఇస్తాం. మేమిచ్చే ఈ డబ్బును ఏ బ్యాంకు తమ బకాయిలకు జమ చేసుకునేందుకు వీలు లేకుండా రైతుల చేతికే ఇస్తాము.
ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా రైతు బతకడానికి వైఎస్ఆర్ రైతు భరోసా కిందిస్తున్నాము. ఈ డబ్బుతో ఏం చేయాలి అన్నది ఆ రైతు ఇస్తానికే వదిలేస్తాం. మేమిచ్చే ఈ పథకం, మేమిచ్చే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ గారి మాదిరిగా ఇస్తాం. అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం. కులం చూడం, ప్రాంతం చూడం, మతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చూడం. 66 లక్షల రైతుల కుటుంబాలందరికీ 50 వేలంటే 33 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేట్టుగా చేస్తాం. మళ్ళీ రైతులకు సువర్ణయుగం లేక తీసుకుపోతాం. రైతులకు మళ్ళీ 0 వడ్డీకి, పావులా వడ్డీకి వచ్చే విధంగా రైతులకు తోడుగా నిలబడతాం. మళ్ళీ 0 వడ్డీ, పావులా వడ్డీకి సంబంధించి రైతులకు ఎంతైతే డబ్బు కట్టాలనో అది బడ్జెట్లో పెడతాం. పెట్టి రైతులకు తోడుగా నిలబడి మళ్ళీ రైతు రుణాలన్నీ కూడా 0 వడ్డీ, పావులా వడ్డీకే వచ్చేట్టుగా చేస్తాం. 3 వేల కోట్ల రూపాయలతో ధరలు తిరిగి తీసుకొని వచ్చి గిట్టుబాటు ధరలకు హామీ ఇస్తాం రైతులందరికీ కూడా. రైతుల కోసం 2 వేల కోట్ల రూపాయలతో కెలామిటీ రిలీఫ్ ఫండ్ తీసుకొని వచ్చి ఇంకా కేంద్ర ప్రభుత్వం దానికి తోడు గ్రాంట్ కూడా యాడ్ చేసి ఇంకా రైతులకు ఎక్కువ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రకృతి సహకరించక రైతులు నష్టపోయినప్పుడు మనం పెట్టిన కెలామిటీ రిలీఫ్ ఫండ్ రైతులకు అండగా తోడుగా నిలబడుతుంది. అన్ని రకాలుగా రైతులకు తోడుగా నిలబడతాం, అండగా నిలబడతాం. గ్రామ గ్రామానికి వెళ్ళండి, ఊరు వాడా వెళ్ళండి, అన్ను వస్తున్నాడు అని చెప్పి గట్టిగా కూడా చెప్పండి. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాలకు ఆసరా అని చెప్పి తీసుకొస్తున్నాం ఆసరా అన్న పథకం. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళ అక్క చెల్లెమ్మలు అందరికీ చెప్తా ఉన్నా, ప్రస్తుతం మీరేకైతే మీకు ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా మీరు కట్టుకుంటూ వెళ్ళండి. ఈరోజు వరకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. అక్షరాల 15 వేల కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలిచేందుకు. మళ్ళీ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, 0 వడ్డీకే రుణాలు వచ్చే కార్యక్రమం జరగాలి. ఈ 0 వడ్డీ అక్క చెల్లెమ్మలకు ఇప్పించేదానికోసం ఎంతైతే డబ్బు కట్టాలో ఆ డబ్బులు బడ్జెట్లో పెడతాం. సంవత్సరం సంవత్సరం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. 3వది చెప్పండి, పెన్షన్ అని చెప్పి గ్రామాల్లో ఉన్న అవ్వ తాతలకు చెప్పండి, గ్రామాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్పండి, గ్రామాల్లో ఉన్న వికలాంగ సోదరులకు చెప్పండి. ఇవాళ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి గ్రామంలో వెళ్ళి చెప్పండి, అన్ను వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000, 2000 కాబోతుంది అని చెప్పి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి. పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇవాళ మీ అందరికీ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు రైతులందరికీ కూడా తోడుగా నిలిచేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చాం. మరి ఏ భూమి లేని ఆ పేదల సంగతి ఏమిటి అని చెప్పి నా మనసు ఒప్పుకోల. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లాడులు తల్లులు బడులకు పంపించండి,
బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చెప్పున ఇద్దరికి 1000 రూపాయలు నెల నెల తల్లికి ఇస్తామని చెప్పండి. ఐదో తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు 1500 నెల నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, పిల్లల్ని ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి, ఒక్కో పిల్లాడికి 1000 రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నెల నెల నేరుగా తల్లులకై ఇస్తామని చెప్పండి. ఆ తర్వాత చదువులకు తర్వాత చెప్పబోయే ఫీజు రీఎంబర్స్మెంట్ లో మార్పులు చేశాడు అన్న, ఇక చదువు కోసం భయపడాల్సిన పని లేదు అని చెప్పి అక్క చెల్లెమ్మలకు చెప్పండి. ప్రతి పేదవాడికి ఇల్లు 5వ పథకం కింద చెప్పండి. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లో నా అక్క చెల్లెమ్మల పేరుతో ఇంట్లో అదే రోజు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని కూడా చెప్పండి. రిజిస్ట్రేషన్ చేసి ఎందుకు చెప్తున్నాను అని అంటే కారణం, ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడైనా డబ్బుతో పని పడితే 150,000 విలువ చేసి ఆ ఇంటిని తీసుకొని పోయి బ్యాంకులకు వెళ్తే ఆ బ్యాంకులు ఆ ఇల్లు తాకట్టు పెట్టుకొని ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు 40,000 రూపాయలు 30,000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు పావుల వడ్డీకే ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా చెప్పండి. ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పండి. ఆరోగ్యశ్రీ పథకానికి అన్ని రకాలుగా తోడుగా నీడగా అండగా ఉంటామని చెప్పండి. బడ్జెట్లో కేటాయింపులు పూర్తి స్థాయిలో చేస్తాం బకాయిలు లేకుండా అని చెప్పండి. వైద్యమే కాదు మందులే కాదు, కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆపరేషన్ వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఆ విశ్రాంతి సమయంలో కూడా ఆ కుటుంబం బ్రతకడానికి డబ్బులు కూడా అందిస్తాడు అని చెప్పి కూడా చెప్పండి. కిడ్నీ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్నా ఆ ప్రతి పేదవాడికి చెప్పండి అన్నా దానికోసం ప్రత్యేకంగా పెన్షన్ ఇస్తాడు అని కూడా చెప్పండి. 7వది ఫీజు రీఎంబర్స్మెంట్. నాన్నగారు కలలుగన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చిస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. అది చెబుతూ అన్న వస్తున్నాడు, ఇంకొక విషయం కూడా చెప్పమన్నాడు అని చెప్పండి. అదేమిటనంటే ఆ చదువులు చదువుకునే దానికోసం అని చెప్పి నెల నెల పిల్లాడికి హాస్టల్లో ఉన్నందువలన తినడానికి రూమ్ రెంట్కు అయ్యే ఖర్చు ఇబ్బందులు పడతా ఉన్నారు. అన్న వస్తూ ఉన్నాడు, మంచి రోజులు వస్తూ ఉన్నాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వడమే కాకుండా ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు తినడానికి ఉండడానికి అయ్యే ఖర్చులు కూడా ఇస్తాను అని చెప్పి అన్న వస్తున్నాడు అని చెప్పండి. తర్వాత పిల్లల గురించి ఆలోచన చేయాల్సింది మనం, వీళ్ళకు ఉద్యోగాలు ఎలా ఇప్పించాలి అని. ఉద్యోగాల విప్లవం రావాలి అని అంటే ప్రత్యేక హోదా అన్నది తీసుకొని రావాలి అని చెప్పి, ఖచ్చితంగా ప్రత్యేక హోదా అన్నది సాధించే దిశగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఉద్యోగాల విప్లవం రావాలి అని అంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి పరిశ్రమలు ఇస్తామన్నారు. ఆ పరిశ్రమలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి, యుద్ధ ప్రాతిపదికన చేపట్టే కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ కూడా గట్టిగా చేస్తాం, గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి గట్టిగా చెబుతూ ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చేదానికి అన్ని రకాలుగా తోడుగా ఉంటామని కూడా చెప్తా ఉన్నా. ఇక 8వ కార్యక్రమం చెప్తా ఉన్నా, పోలవరం మొదలు హందిరి నీవ గాలేరు నగరి వెలుగొండ వంశధార ఉత్తరాంధ్ర సుజల సమంతి అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి.
తొమ్మిదవది చివరిది మద్యాన్ని మూడు దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. మొదటి దశ దుకాణాల సంఖ్య తగ్గిస్తూ బెల్ట్ షాపుల మీద ఉక్కు పాదం మోపుదామని చెప్పి మొదటి దశగా చెప్తాను. రెండవ దశకు వచ్చేసరికి మద్యం ధరలు పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా ఇంకా షాక్ కొట్టేలా పెంచుతాం. మద్యాన్ని మానుకునేందుకు ముందుకొచ్చిన వాళ్ళందరికీ కూడా డాక్టర్లను పెట్టి వైద్యం చేయించి రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టించి వాళ్ళకు తోడుగా నిలబడతాం. మూడవ దశలో మద్యాన్ని కోటీశ్వరులు మాత్రమే కొనుగోలు చేసే విధంగా 5-star హోటళ్ళు 4-star హోటళ్ళలో మాత్రమే మద్యం లభించేలా నియంత్రణ చేస్తాం. రేట్లు విపరీతంగా పెంచడమే కాకుండా కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. మూడో దశలో మద్యం తయారు చేసినా మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేట్టుగా 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం. మన పార్టీ మధ్య విధానం అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ 9 కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి. ఇందుకోసం నేను కూడా వస్తా. రైతన్న ఎదురు చూసేది జూన్ మాసం. ఆ జూన్ మాసం కన్నా ఒక నెల ముందు అంటే మే మాసంలోనే ఆ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నా. నాన్నగారి టైంలో జరిగిన దానికన్నా కూడా ఇంకా గొప్పగా జరిగేట్టుగా ప్రతి ప్రయత్నము చేస్తాం. నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తా ఉన్నాను.